సింపుల్ స్ట్రీట్ ఫుడ్ సమోసా చాలా టేస్టీ, వెరీ వెరీ టేస్టీ. సింపుల్ స్ట్రీట్ ఫుడ్ సమోసా హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మై మదర్ ఈస్ గోయింగ్ టు డూ స్ట్రీట్ సమోసా, స్పెషల్ స్ట్రీట్ సమోసా ఇన్ తెలుగు. స్ట్రీట్ సమోసాకి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు గోధుమ పిండి, హాఫ్ కప్పు మైదా పిండి, కొంచెం అటుకులు, తగినంత సాల్ట్, గరం మసాలా, కారం, ఆనియన్, పొటాటో అండ్ మిర్చి. ఆనియన్ సమోసా పై లేయర్ తయారు చేసుకోవడానికి మైదా పిండి, గోధుమ పిండి, తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని చపాతి పిండి కలుపుతాం కదా, ఆ విధంగా వాటర్ పోసుకుని ఆ విధంగా కలపాలి. చపాతి పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా చపాతి పిండిలా కలుపుకున్నాక ఈ విధంగా చపాతి పిండిలో కలుపుకొని ఇది ఒక 15 మినిట్స్ పక్కన పెట్టాలి. ఇప్పుడు సమోసాలో కూర ఆనియన్ ఇలాగా ముక్కల కింద కోసుకుని దీంట్లో పచ్చిమిరపకాయలు, తర్వాత పొటాటో ఉడకబెట్టుకున్న పొటాటో ఉడకబెట్టుకుని అది వేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ దీనికి సరిపడగా, గరం మసాలా, తర్వాత కారం. మీకు రుచికి సరిపడా ఎంత కారం కావాలంటే అంత వేసుకోండి. తర్వాత చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకో, బాగా కలుపుకొని ఇది కూడా పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక స్పూన్ మైదా పిండి తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం కలిపి పక్కన పెట్టుకోండి. వాటర్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోండి. తర్వాత 15 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఇది బాగా దీన్ని ముండలగం చేసుకొని మనం చపాతీ పిండిలాగా కొంచెం మైదా పిండి వేసుకొని చపాతీ పిండిలాగా చేసుకోవాలి. ఇది చపాతీలా చేసుకున్నాక ఇప్పుడు దీన్ని పెనం మీద ఒక 2 మినిట్స్ కాల్చుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా ఒక 2 మినిట్స్ కొంచెం రోస్ట్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా అవ్వడానికి 2 మినిట్స్ చాలు. కొద్దిగా 2 మినిట్స్ రోస్ట్ చేసి 2 మినిట్స్ మనం కాల్చుకున్నాం కదా, దాని చపాతీని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే పెద్ద పెద్ద సమోసాలు వస్తాయి. దీని మళ్ళీ ఇలా కట్ చేసుకుంటే చిన్న చిన్న సమోసాలు వస్తాయి. ఇప్పుడు మీకు రెండు చేసి చూపిస్తాను. ఇప్పుడు దీన్ని ఇలాగ హాఫ్ చేసుకుని ఇలా పెద్ద సమోసా వస్తుంది. ఇక్కడ మనం ఇందాక మైదా పిండి తడిపెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా అంటించేలాగా ఇలా చేసుకొని దాంట్లో మనం ఇప్పుడు స్టఫ్ అండి ఇది. దీంట్లో లాస్ట్లో ఇప్పుడు అటుకులు కలుపుకోవాలి. ఫస్ట్లో కలుపుకోకూడదు, లాస్ట్లో కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి చేసి పైన కూడా లేయర్ ఎలా మైదా పిండి తడుపుకొని ఇలాగ ఇది ఊడిపోకుండా ఉంటుంది మనం ఫ్రై చేసినప్పుడు, ఇలా చేసుకోవాలి. అలాగే 4 ముక్కలు కోసుకుంటే చిన్నది వస్తుంది, చిన్నది కూడా ఎలా అవుతుందో చూపిస్తాను. ఇది చిన్నది, ఇది మామూలుగా ట్రైన్స్లో అవి అమ్ముతారు కదా చిన్ని చిన్ని సమోసాలు, ఆ టైపు. ఇలా స్టఫ్ చేసుకున్నాక దీన్ని ఇలా ప్రెస్ చేసి ఇలా పెట్టాలి. బాగుంది ఈ విధంగా
ఈ విధంగా చిన్న సమోసా, పెద్ద సమోసా, దీన్ని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. మనం ప్రిపేర్ చేసుకున్న సమోసాలు ఇవ్వండి, వీటిని డీప్ ఫ్రై చేద్దాం. పెద్దవి చిన్నవి రెండు చేశాను. హాఫ్ చేసుకుంటే పెద్ద సమోసాలు వస్తాయి, దాన్ని చపాతీని ఫోర్ కింద కట్ చేసుకుంటే చిన్న చిన్నవి వస్తాయి సమోసాలు. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. పెద్దవి కావాలంటే పెద్దవి, చిన్నవి కావాలంటే చిన్నవి. మా ఛానల్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మీకు ఇది రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు పిండి కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ అలా చపాతీలా కాల్చుకోకపోతే మీకు ఈ స్టఫ్ పెట్టడానికి వీలుగా ఉండదండి, మెత్తగా ఉంటుంది. అలా చేస్తే కనుక కొంచెం గట్టిగా ఉండే మనం స్టఫ్ పెట్టుకునేటప్పుడు కన్వీనియంట్గా ఉంటుంది. సేమ్ బయట స్ట్రీట్ ఫుడ్ లాగే ఉంటుంది, అవి వేరే వేరే ఆయిల్స్ చేస్తారు కదా. ఇది మనం హెల్తీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలకి సమోసా అంటే బాగా నచ్చుతుంది కదా. ఈ సమోసాలు ఓవెన్లో కూడా బేక్ చేయొచ్చు. నేను తర్వాత ఒక వీడియో చేస్తాను ఓవెన్లో ఎలా బేక్ చేయాలనేది. ఓవెన్ లేని వాళ్ళు ఇలాగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. సమోసా ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఏంటి సమోసా రెడీ అయిపోయిందండి. ఇది లోపల క్రిస్పీగా లోపల చూడండి, కూర అంతా ఉడికి సూపర్గా ఉంది. మీరు కూడా చేసుకోండి, మీరు కూడా చేసుకుని టేస్టీగా తినండి. మా ఛానల్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.